వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ సినిమా పరిశ్రమలో కొత్త వాళ్ళకి అంటే వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి అనేక మంది కథలు విన్నాం చాలా సక్సెస్ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం అప్పుడప్పుడు సక్సెస్కి చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం టుడే ఐ హ్యావ్ విత్ మీ అన్ ఆస్పైరింగ్ యాక్టర్ చాలా బహుశా గత పది పదిహేను సంవత్సరాల్లో కొన్ని సినిమాలు చేశారు అంటే తమిళ భాషలో తెలుగు భాషలో అండ్ హిందీలో కూడా ఫ్రాంక్లీ తను ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రసా అంటే పర్హాప్స్ నాట్ ఎట్ కానీ చేసిన రోల్స్ అన్నీ చాలా గుర్తుండిపోయేలా మీనింగ్ఫుల్గా చేశారు ఈ ప్రాసెస్లో షీ డిస్కవర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హర్ లైఫ్ అండ్ ఈ ప్రాసెస్లో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ గురించి ఐ హ్యావ్ విత్ మీ కల్పికా గణేష్ యాక్టర్ అండ్ ఇంకేం చెప్పాలి మోడల్ అండ్ పర్హాప్స్ నౌ ఐ వుడ్ సే సీకర్ హూ ఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ ఆన్సర్స్ చాలా విషయాలకి

సో ఫార్చునేట్లీ నాకు స్పెక్టికల్స్ ఉండేది సో స్పెక్టికల్స్ తీసేస్తే ఎవరు కనిపించేవారు కాదు సో ప్రశాంతంగా వెళ్ళి డాన్స్ చేసేదాన్ని పర్ఫామ్ చేసేదాన్ని సో ఆ పర్ఫార్మెన్స్ ఇది ఉండేది జీల్ ఉండేది బట్ నెవర్ వాస్ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్ కానీ ఐ హెవ్ నాట్ డన్ ఎనీ కోర్స్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ సో ఐ వెంట్ టు డాన్స్ ఆడిషన్స్ లాడ్ ఆఫ్ ద ప్లేసెస్లో ఫ్రమ్ వన్ ఆఫ్ ద డాన్స్ ఆడిషన్ ఐ వాస్ పిక్డ్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ కాల్ ప్రయాణం నాట్ బికాస్ ఆఫ్ మై డాన్సింగ్ స్కిల్స్ బట్ మేబీ దే వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఫర్ దట్ ఫిల్మ్ సో ఐ గోట్ పిక్ లైక్ దట్ అనమాట కల్పిక గణేష్ అనగానే ఒక క్లాసిక్ తమిళ నేమ్ గుర్తొస్తుంది సో అయూ అంటే మీకు తమిళ భాషతో సంబంధం ఉందా మా మదర్ యాక్చువల్లీ మైసూర్ తమిళన్ మా డాడీ మహారాష్ట్ర ఐపీ బార్డర్ నెక్స్ ఇట్స్ అ లవ్ మ్యారేజ్ వాళ్ళది సో మై డాడ్స్ నేమ్ ఇస్ గణేష్ బేసికల్లీ సో తమిళన్స్ యూజువలీ ఫాదర్ నేమ్ ప్రిఫర్ చేస్తారు యాజ్ సెకండ్ నేమ్ కానీ ఎక్కడో అలా చక్కగా అమరింది అంటే కొన్ని కొన్ని పేర్లు దే గో టుగెదర్ అంటారు కదా కరెక్ట్ 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 సో ఇట్ హాస్ అ రికాల్ యువర్ నేమ్ ఎస్ సో ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ రావడం అంటే కన్వెన్షనల్ లో కొంచెం హెసిటేట్ చేస్తారు ట్రూ బికాస్ ఇట్స్ అ న్యూ టెరైన్ కరెక్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది కల్చర్ మనకి మనం ఇవ్వగలుగుతామా అని చెప్పి మీకు అలాంటి ఐఐఎస్ ఆఫ్టర్ మై ఐ థింక్ ఫోర్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ ఐ గాట్ నో మై ఆల్వేస్ వాంటెడ్ టు బి యాక్ట్రెస్ ఓహో నెవర్ టోల్ దట్ నాకు ముందే తను బట్ నాకు ఒక హైట్ బాగుండేది కాబట్టి ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ ఇ మోడల్ టు అది కూడా నాకు తెలీదు బట్ దెన్ యాజ్ దెన్ యాజ్ హౌ ఐ గాట్ మై ఆఫర్ ఫస్ట్ ఆఫర్ ఫర్ ప్రయాణం షీ వాస్ ద వన్ హూ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ తను ఇచ్చిన పుష్ సపోర్ట్ వాజ్ నెక్స్ట్ లెవెల్ దానివల్ల ఐ కుడ్ పర్స్యూ అదర్వైజ్ ఐ వాజ్ లైక్ రెస్ట్ ఆఫ్ దమ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ గాడ్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఐ వాస్ డూయింగ్ అ సాఫ్ట్వేర్ జాబ్ ఓ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మొత్తం చదువు అంతా పూర్తయింది ఎస్ ఎస్ గ్రాడ్యుయేషన్ ఆ తర్వాత వచ్చింది ప్రయాణం ఎస్ ప్రయాణం అని ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో మీ హౌ వాస్ యువర్ జర్నీ అంటే వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇట్ వాజ్ అ రోల కోస్టర్ డెఫినెట్లీ ఐ ఆబ్వియస్లీ అంటే కొత్త ఇండస్ట్రీ అండ్ దిస్ ఇండస్ట్రీ డజంట్ హ్యావ్ అ రూల్ బుక్ లాగా ఇట్ డజంట్ హ్యావ్ అ కరికులం ఇట్ డజంట్ హ్యావ్ అ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ సో టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఇట్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి యాజ్ ద ఏజ్ గ్రోస్ హౌ వీ అవాల్వ్ దాని తగ్గట్టు ఐ థింక్ ఈవెన్ ఐ గ్రూ ఇన్ ద ఇండస్ట్రీ ఐ వాజ్ అ వెరీ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్ అండి అసలు బా మాట్లాడాలంటే ఒక భయం కెమెరా ఫేస్ చేయాలంటే ఇంకో భయం బట్ దెన్ దిస్ ఇండస్ట్రీ టాట్ మీ హౌ టు ప్రెసెంట్ మై సెల్ఫ్ హౌ టు బిహేవ్ ఐ హెవ్ నాట్ టేకెన్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్ ఆర్ మేబీ యూనో కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఐ హెవ్ నాట్ టేకెన్ ఇప్పటి వరకు ఐ హాట్ టేకెన్ బట్ ఐ థింక్ ద ఇండస్ట్రీ హెస్ టాట్ మీ దట్ సో ఇండస్ట్రీ నేర్పించిన పాఠాలతో మీరు వచ్చారు ఇంకేం ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మీకు అంటే ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఒక న్యూ కమర్ కమింగ్ ఇన్ మనం రకరకాల ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ కూడా ఇష్యూ మీరు చూస్తున్నారు అంటే కొత్త వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్ కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కావచ్చు అని రకరకాల ఇబ్బందులు అంటే సటిల్ వచ్చు డైరెక్ట్ గా ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి టు కరెక్ట్ ట్రూ ఎక్స్పీరియన్స్ అంటే మీరు కూడా డీడ్ కమక్రాస్ ఉన్నారు అట్లా అలాంటి వ్యక్తులు కొంచెం ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చో లేకపోతే దిస్ ఇస్ ద వే గోజ్ అని చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉండి డెఫినెట్లీ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఐ డెంట్ నో హౌ దిస్ వర్క్స్ అంటే ఇది ఎలా అంటే ముందు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ కరికులం లేదు కాబట్టి జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ అనేది తర్వాత ద వే ఐ రెస్పాండెడ్ ఆర్ విత్ ద వే ఐ ప్రజెంటెడ్ వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఐ డోంట్ వర్క్ హౌ దే వాంట్ మీ టు వర్క్ ఇన్ దట్ పర్టిక్యులర్ వే సో స్టార్టింగ్ లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాస్ ఆస్ట్ ఫర్ అప్రోచ్డ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్ బట్ దాని తర్వాత పెద్దగా పీపుల్ అండర్స్డ్ దాట్ ఐ హావ్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్ అప్రోచ్ అవ్వడం కలిపిక మెయిన్ అఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని రాయ పెట్టండి బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్గా అవుతుందా డైరెక్ట్ గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్ ఎలా జరుగుతుంది డైరెక్ట్ గా కూడా అవుతుంది ఇండైరెక్ట్గా కూడా అవుతుంది బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది జ చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ సార్ డీల్ ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్ ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆర్ ఐ సే దట్ ఐ ఐదర్ స్లాప్ యూ అండ్ గో ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే ఇది ఇస్ నాట్ ద రైట్ వే ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది యా అంటే చాలా మందికి ఈ పార్టీ ధైర్యం కూడా ఉండదు బికాస్ ఏమవుతుందో ఏం ఫ్లేర్ అప్ అవుతుందో అని చెప్పి ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం రెండోది ఎందుకు వై ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి సో ఈ కాంటెక్ట్స్ లో కల్పిక ఐ మస్ట్